हाय हेलो वेलकम टू माय चैनल कोकणा कलर्स मनम ईवनिंग वेसुकुने स्नैक्स लो पकोड़ी ओकटंडी एप्पुडु उल्लिपाय क्याबेजी पकोड़ी काकुंडा इला ट्राई चेयंडी ముఖ్యంగా ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచి హెల్తీ ఫుడ్ కూడాను ఇప్పుడు పిల్లలందరూ ఇది వద్దు అది వద్దు అంటున్నారు మరి ఏం చేస్తాం వారి కోసం కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలి కదా మరి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అవుతుంది అలాగే మనకి పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాము అనే ఫీల్ కూడా ఉంటుంది ఈ స్నాక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక బౌల్ తీసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు కూడా ఒక బౌల్ తీసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక బౌల్ తీసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన ఆకుకూర కూడా ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడ నేను తోటకూర తీసుకున్నానండి ఏ ఆకుకూర తీసుకున్నా మనకి పర్వాలేదండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పున్నర వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలండి దీంట్లో మన టేస్ట్ తగ్గట్టుగా salt యాడ్ చేసుకోవాలండి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను రెండు చిన్న టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ శనగపిండి అంతా కూడా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి వెజిటబుల్స్ ముక్కల్లోనూ ప్లస్ ఆకుకూరలో కూడా కొద్దిగా తడి ఉంటుంది కదండి ఆ తడితో సరిపోతుందండి ఒకవేళ నెసిటీ అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం కలుపుకోవాలండి దీంట్లో ఉట్టి శనగపిండి మాత్రమే వేసుకున్నామండి కొంచెం క్రిస్పీగా కొంచెం గట్టిగా కావాలి ఇప్పుడు గట్టి పకోడీ తింటారు కదా ఆ టేస్ట్లో కావాలి అనుకునే వాళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరిపిండి యాడ్ చేసుకోవాలండి వీటినన్నిటిని మనం పకోడీ పిండికి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక వీటిని మనం రౌండ్ బాల్స్ కింద కానీ లేకపోతే మనకు నచ్చిన షేప్లో వేసుకుని బాగా వేయించుకుని తీసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోతుందండి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి ఇంత ఈజీ ఇంత హెల్తీ స్నాక్స్ని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి